బయటికెళ్ళి రాహుల్తో ఆడుకొని వస్తా. ఇప్పటి నుంచి నువ్వు మగపిల్లలతో ఆడుకోద్దు, ఇక్కడే ఆడుకో. రే మామా, దాన్ని చూడరా. హే బ్లాక్, ఏంటి మౌస్ పనిచేయట్లేదా? బాగానే పనిచేస్తుందిగా, పని చూసుకో. బాలుతో ఆడుకొని వస్తా బయటికెళ్ళి. ఇప్పటి నుంచి నువ్వు మగపిల్లలతో ఆడుకోద్దు, ఇక్కడే ఆడుకో. మగువా, ఓ మగువా, నీవు తల్లడిల్లిన క్షణాలు ఎన్నో, తప్పించిన అనుభవాలు ఎన్నో. నీ కనురెప్పల చాటున ప్రతి చెమ్మా చెబుతుంది నీవు పడ్డ ప్రతి మాట. ఎందరో వనితలు అందరికీ వందనాలు. మీ గెలుపే లక్ష్యంగా, స్ఫూర్తియే సాక్ష్యంగా మీరు వేసే ప్రతి అడుగు ఎందరో వనితలకు ఒక మార్గం. మీరు ఏమి చెయ్యలేమన్న ప్రతి నోటికి, మీకు ఏది రాదన్న ప్రతి మాటకి మీ గెలుపు ఒక స్ఫూర్తి. ఎవరో మహానుభావుడు చెప్పినట్లు, పడతాం లెగుస్తాం కానీ ఏదో ఒకరోజు నిలబడతాం. మీరు నిలబడి ఎదగాలి. ముందుకు వెళ్ళాలనుకున్న ప్రతి వనితకు మీరొక సమ్మటిలా మారి ఎప్పటికీ చెరగని చెరుపని ముద్రయ్యారు. మీరు పడ్డ ప్రతి మాట అనివార్యమైతే మీ గెలుపులు లిఖితం. రణాన్ని రుద్రంగా మార్చిన రుద్రమహాదేవి దగ్గర నుంచి ఝాన్సీ లక్ష్మీబాయి వరకు ఇలా రాసుకుంటూ పోతే ప్రతి మహిళా జీవితం ఒక పుస్తకమే, చెప్పుకుంటూ పోతే ప్రతి మహిళా జీవితం ఒక చరిత్రే. అవనికి నిలువెత్తు నిదర్శనం నువ్వు, జననానికి సాటి లేని సాక్ష్యం నువ్వు, గెలుపుకి నిదర్శనం నువ్వు, వెలుగుకి ఆదర్శం నువ్వు, చీకటిలో కనపడని చీకటి చీల్చే వెలుగు నువ్వు, చివరిగా అందమైన అద్భుతానివి నువ్వు. అందుకే అంటారేమో ఎందరో వనితలు అందరికీ వందనాలని. మనిషి మనగడుల స్ఫూర్తిలో కూడా ఒక భాగమే. ముందుకు వెళ్ళాలన్నా, ముందడుగు వెయ్యాలన్నా, అలా అలా ఎందరో వనితలకు స్ఫూర్తినిచ్చిన వనితలందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే.